फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल నేను వీడియో ఆన్ చేసినా స్టార్ట్ చేసినా మావిడికి చెప్పను కూడా చెప్పను వీడేంటి అరుతాడని చెప్పి మావిడ ఒకసారిగా తిరిగి చూసింది ఏ బావా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మేము ఇల్లు మారాము ఫ్రెండ్స్ ఈరోజు ఇది గట్టిగా మాట్లాడటం ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మేము ఇల్లు మారామండి సో సర్దుకుంటున్నాము ఇంకా పూర్తి సర్దలేదు ఇగో తీసుకొచ్చాం తెల్లవారుజామున కూడా తీసుకొచ్చాము 4 గంటలకి నిన్న కొద్ది తీసుకొచ్చాం ఈ మంచం ఫిట్ చేశాను ఇగో ఇక్కడ బట్టలు ఇక్కడ ఈ కాటన్ బాక్సులు ప్యాక్ చేసుకొని తీసుకొని వచ్చాం మొత్తం దీనికి ముందు తీసిన వీడియోలో దీంట్లో ఉన్న కాటన్ బాక్సుల గురించి వీటి గురించి అని చెప్తే చెప్పుండొచ్చు మావిడి తీసి ఉండొచ్చు నేనే తీసి మర్చిపోయి ఉండొచ్చు సో ఇదండి మీరు అక్కడ చూసారు కదా ఇల్లు ఆ టైప్లో ఉండదు ఇక్కడ ఈ ఇల్లు ఎందుకంటే ఇవన్నీ బయట ఇదంతా ఏమని చెప్పాలి ఇక బయట సామాన్లు ఇవన్నీ మిషన్ తీసుకొచ్చే సామాన్లు ఇవన్నీ ఇలా పడేసాను మొత్తం ఎక్కడ ఎక్కడ చిందర వందరు ఉన్నాయి సో రేపు మొత్తం సర్దుకోవాలి చూస్తున్నారు కదా అక్కడి నుంచి ఖాళీ చేసి వచ్చేసాము మొత్తానికి నెక్స్ట్ ఈ వీడియో ఏంటంటే సర్దుకుంటున్నాము అది మీకు చూపిద్దామని చెప్పేసి ఇదిగో మావిడ ఇక్కడ సర్దుతుంది చూడండి ఎంత నీట్గా సర్దుకుంటుందో ఆడోళ్ళు బట్టలు సర్దుకోమన్నా వంటగదిలో సామాన్లు సర్దుకోమన్నా చక్కగా సర్దుకుంటారు సో ఇక్కడ మైనస్ ఏంటంటే మాకు ఇది ఉంది కదండి ఇది ఇక్కడ సరిపోలేదు ఇలా బయటకు వచ్చేసింది ఇదేంటంటే కొత్త ఇల్లు అన్నమాట ఇంకా పనులేవి పూర్తి అవ్వలేదు లైట్లు కూడా ఏం బిగించలేదు ఈ లైట్లు కూడా ఇదిగో అది ఒక లైట్ బిగించిచ్చారు ఇది ఇప్పుడు నేను బిగించాను బాగా చీకటిగా ఉందని ఇవి బిగించలేవు ఫ్యాన్లు కూడా నేను వచ్చే బిగించాను అది ఇందాకే బిగించాము సో అది ఈ ఇల్లు సర్దుకున్నాక ఎలా ఉంది ఏంటి అనేది తర్వాత ఏదైనా వీడియో తీసి పెడతాను సో ఒక 2-3 రోజులు ఈ సర్దుకోవటమే సరిపోద్ది వాషింగ్ మిషన్ తీసుకొచ్చాను మా మైనస్ ఏంటంటేనండి చెప్పాగా మాకెవరు లేరు చుట్టాలు గిట్టాలు సర్దుకోవడానికి ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరనమాట ఇదిగో ఇది నిండా గీతలు పడ్డాయి ఇక్కడ అద్దం నిండా కనబడుతున్నాయో లేదో కనబడవులేండి ఇక్కడ చూపిస్తా ఉండండి ఇదిగోండి ఇక్కడ కనబడుతున్నాయి కదా అది మొత్తం ఆ వాష్ ఏరియాలో ఆ డోర్ నుంచి తీశారు మొత్తం గీతలు పడిపోయినాయి అన్నమాట అది బాగా అది నా చేతిలో ఉన్నప్పుడే జరిగింది అంటే నేను చూస్తుండగానే తర్వాత మావిడ చాలా ఇష్టపడి తీసుకుంది బీరో అని చెప్పేసి అన్నా కదా దీన్ని చూడండి ఇలా గీతలు పడిపోయినాయో వాళ్ళు ఏం చేశారంటే చూసుకోలేదు గీతలు పడవనుకొని చెప్పేసి లారీలో వ్యాన్లో ఎక్కించి గట్టిగా నెట్టారు నెట్టగానే ఆ వరుస పెయింట్ మొత్తం లెగిసి వచ్చేసింది పాపం మావిడ చాలా ఇష్టపడి కొనుక్కుంది కొద్దిగా ఫీల్ అయింది ఫస్ట్ ఇలాగే కొద్దిగా ఇదో ఇక్కడ కూడా గీతలు ఉన్నాయి దీన్ని ఎలా కవర్ చేయాలి ఏంటో ఎవరికన్నా తెలిస్తే ఏదన్నా చిన్న ఐడియా ఇవ్వండి అన్నా ఇలా చేయన్నా తమ్ముడు ఇలా చెయ్యి పెయింట్లే కలిసిపోతాయి కవర్ అయిపోతాయి అని ఏదైనా సలహా ఉంటే చెప్పండి ఎందుకంటే ఇదో మచ్చలాగా గలీజ్ కనబడుతుంది సో అది ఇదిగో ఏసీ కూడా ఫిట్ చేసాము ఏసీ ఫిట్ చేయించేసాము ఫస్ట్ ఏసీ ఫిట్ చేయించాము తర్వాత ఇదిగో పొద్దున బెడ్ ఈ బెడ్ కూడా ఫిట్ చేసేటప్పుడు ఇవన్నీ ఏ పాటలకు ఆ పాటలు వస్తాయి సో ఫిట్ చేసే ప్రాసెస్లో అక్కడ తీసి ఇక్కడ పెట్టి ఫస్ట్ నలుగబేటలో బిగించి తర్వాత విజయవాడ తీసుకెళ్ళి మళ్ళీ దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి ఇన్నిసార్లు ఒకటి తీసేసరికి అది గ్యాప్లో చేసినాయి మళ్ళీ వాటిని ఎల్లాంకిల్ పెట్టి అవి ఫిట్ చేసుకుని అదంతా సెటప్ చేసుకునేసరికి నాకు అక్కడే 3-4 గంటలు టైం పట్టింది ఇక్కడ టీవీ పెట్టాం మొన్న డెకరేషన్ వస్తువులు కొన్నప్పుడు ఈ చెట్టు కొన్నాం గుర్తుంది కదా ఇదైతే ఇక్కడ మంచి లుక్ వచ్చింది ఏమే బాగుంది కదా చూడటానికి అది సో ఇదిగో నా దగ్గర ఉన్న పనిముట్లు అన్నమాట ఇవి మేకులు క్లాంపులు కత్తెర్లు స్క్రూ డ్రైవర్లు మేకులు ఏ క్లిప్పులు ఇవన్నీ ఇంకా చెత్తా చెదారం ఎక్సెట్రా ఎక్సెట్రా కటన్ రాడ్లు ఇవన్నీ ఇక్కడ ఫిట్ చేసుకోవాలండి కటన్ రాడ్లు అవన్నీ
దాదాపు ఒక 3 రోజులు టైం పట్టిద్దేమో. ఏమే సిజరా? సిజర్ తెచ్చాను. అసలు కత్తినా? లోపలికి నీళ్ళు వెళ్ళినా? వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఎల్లుంటాయి కచ్చేనా? అది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి వీడియోస్ ఇక్కడే వస్తాయి. మెయిన్ ఇక్కడ తీసుకోవడంలో తీసుకోవడానికి చాలా ముఖ్యమైన పాయింట్లు ఉన్నాయి. సో అది నేను తర్వాత చెప్తాను నేను మీకు. సో 3 రోజులు ఏమో వీడియోస్ పోస్ట్ చేసి మళ్ళీ ఈ వీడియోస్ మళ్ళీ ముందుకు రావడానికి మళ్ళీ స్లో అవుతాయి, నీరసంగా వెళ్తూ ఉంటాయి. ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. నెక్స్ట్ ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది లైక్ చేయండి. ఏంటమ్మా ఎవరు? నేను చెప్తా ఉన్నా, మా ప్రిన్సీ వచ్చింది ఇక్కడ. ప్రిన్సీ ఇంకా అసలు ప్రిన్సీకి ఎక్కడన్నా ఇల్లు, అందరూ ఫ్రెండ్సే. కొత్త పాత అనే ఉండదు. ప్రిన్సీ ఇప్పుడు ఏం అడిగిందంటే గుడ్ గాల బ్యాడ్ గాల అని అడిగింది. కానీ ఇక్కడ ఏముంది? గుండు. సో గుండు గాల్ గుడ్ గాల్. మా గుండె ఎక్కడ ఉందో అక్కడ. అది గుండె ఎందుకు అయిద్దామా? సో అది ఫ్రెండ్స్ కొత్తగా చూస్తే కనుక తప్పకుండా ఛానల్ లైక్ చేయండి, వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. అను హెల్త్ ఎలా ఉంది ఏంటి అని అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ గుండు బేబీ. బాయ్ బాయ్. సో అను హెల్త్ ఎలా ఉంది ఏంటి అని అడుగుతున్నారు కదా. బాగా నీరసంగా ఉంటుందండి. అసలు ఫుల్ వామిటింగ్స్ అవుతున్నాయి. మెడిసిన్ వాడినా కానీ ఫుల్గా వాంతులు అవుతున్నాయి. అసలు ఒప్పుకుండట్లేదు. ఎక్కడికి వచ్చాం కదా ఈరోజు పొద్దున, ఇదిగో ఇన్ని సామాన్లు ఇవన్నీ ఉండేసరికి సర్దుకోవాలి. చూస్తున్నారుగా ఇన్ని సామాన్లు ఉండేసరికి ఇంకా సర్దుకోకపోతే బాగా లేట్ అయిపోద్ది అని చెప్పేసి ఇంకా సర్దుతుంది. కానీ ఫ్రెండ్స్ ఆ ఫ్లాట్ ఉన్నంత కన్వీనియంట్ కానీ బోల్డ్ అంత అడ్జస్ట్ అవ్వాలి. బాగుంది అక్కడ, చాలా బాగుంటుంది. ఎక్కడికి వచ్చాం కదా. అసలు అదే ఇల్లు యాస్టీజ్గా ఇక్కడ ఉంటే కనుక తినకూడదు. అలాగ కడుపు నొప్పి వచ్చింది అమ్మని అడిగి తినచ్చు. తినకూడదు చుట్టూ తినకూడదు, కడుపు నొప్పి వచ్చింది. పేగులకి చుట్టుకుంటాయి. పక్కన పక్కన ఆంటీని కొంచెం వాటర్ బాటిల్ అడిగిపో పెట్టి వెళ్ళి అడిగిరాపు. ఇంకో విషయం ఏంటంటే చెప్పాను కదా మా ఆవిడ చిన్న అగ్గి పుల్లతో మొదలు పెట్టింది, అడుగంతా తగలబెట్టింది. సో అక్కడ నుంచి వస్తున్నాం కదా, ఈ కొత్త ఇంట్లోకి వెళ్తున్నాం కదా, కొత్త ఫ్రిడ్జ్ కొనుక్కుందాం. ఆ ఫ్రిడ్జ్ మా అమ్మోళ్ళకి ఇచ్చేద్దాం అది ఇది అని చెప్పేసి అంటుంది. మళ్ళీ ఫ్రిడ్జ్ టెండర్ పెట్టింది. సామాన్లు సర్దినప్పుడు కూడా ఫ్రిడ్జ్ తీసుకురావాలి, అక్కడే పెట్టింది. అటుంచి అటైతే ఈజీగా ఉంటుంది అని చెప్పేసి అంటే కన్ఫర్మ్ చేసింది ఫ్రిడ్జ్ అని. ఫ్రెండ్స్ ఈ జుట్టు అంతా కొద్ది చింపి చింపిగా పిచ్చోళ్ళలాగా ఉన్నానని ఏమనుకోమాకండి. ఎందుకంటే డస్ట్ గిస్ట్ మొత్తం పడి మనకి పూరి జగన్నాథ్ సినిమాల్లో ఇంత పెద్ద పెద్ద జుట్టు వేసుకొని కనపడతారు చూసావా, కాషా వస్త్రాలు వేసుకొని అలా తయారవుతుంది జుట్టు డస్ట్ పడి. నిన్న సాయంత్రం నుంచి ఫ్రెష్ అయింది లేదు, ఏమీ లేదు, మొత్తం డస్ట్ అంతా పడే సామాన్లు అంతా మోసి అందుకే ఇలా ఉన్నాం. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే కనుక ఏమీ లేదు, ఇల్లు సర్దుకుంటున్నాము అంతే. ఒక 2 రోజులకో ఏమో 3 రోజులకో పట్టింది. అప్పుడు మేము విజయవాడలో వెళ్ళినప్పుడు అయితే 8 రోజులు పట్టింది సర్దడానికి. అప్పుడు అక్కడికి వెళ్ళగానే మా ఆవిడ కాలుకి బీసెన్ రోడ్లో బండి తోలుతా ఉంటే ఎవడో బండి వచ్చి మా ఆవిడ చిటికి నీళ్ళుకో దేనికో తగిలింది. అది బాగా తగిలినట్టుంది. 2 రోజుల నుంచి బాగా వాయటం, నడవలేకపోవటం. దాదాపు అది ఒక 20 రోజులు ఏమో ఉంది ఆ పెయిన్ నడవకుండటం. అప్పుడు మేము ఇల్లు సర్దడానికి 2 ఇళ్ళు పట్టింది. సో అది ఫ్రెండ్స్ వీడియో. ఓకేనా, ఇల్లు మొత్తం సర్దిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అన్నది నేను వీడియో తీసి చూపిస్తాను. ఓకేనా, తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి, వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఎలా సర్దుకుంటే బాగుంటుంది అని సజెషన్స్ ఉంటే కనుక చెప్పండి. ఓకేనా, బాయ్. తల్లి బాయ్ చెప్పమ్మా. బాయ్ ఫ్రెండ్స్. ఒకసారి నీ పేరు చెప్పు గురు. నా పేరు ఉప్పుతల బాలరాజ్ అండి. అన్న నీ పేరేంటన్నా? బాలు. బాలు, ఇదిగో అన్న ఇల్లే మా ఇల్లు సర్దడానికి హెల్ప్ చేసిన వాళ్ళు. సొంత అన్న తమ్ముళ్ళ కంటే ఎక్కువ చేశారు ఈరోజు నాకు. చాలా థ్యాంక్స్ అన్న.